అన్యాయం పాలైన బాధితులు మేమందరము రాష్ట్ర స్వరాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీకు మానవత దృక్పథంతో ఉద్యోగులు ఇస్తారని 2016లో వరంగల్ బహిరంగ సభలో పసుపునేరి ఎంపీ గారు డేగర్ గారు గెలిచినప్పుడు టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి 2 సార్లు హామీ ఇవ్వడం జరిగింది. 3వ సారి హామీ స్వయం క్యాంప్ ఆఫీస్ పిలిపించుకొని మాలాంటి మిత్రులు పిలిపించుకొని మీకు అందరినీ మానవత దృక్పథంతో ఉద్యోగులు ఇచ్చి ఆదుకుంటానన్నారు. ఏదైనా ప్రాబ్లం లీగల్ కాంప్లికేషన్ ఏమైనా వస్తే సూపర్ నెంబర్ పోస్టులు క్రియేట్ చేసి సూపర్ నెంబర్ క్రియేట్ చేసి ఇస్తానని న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఒకటే నోటిఫికేషన్లో 2008 డిఎస్సీ నోటిఫికేషన్లో డిఎడ్ బిఎడ్ అనే 2 అర్హతలు ప్రకటించారు. ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. అట్లాంటి రిక్రూట్మెంట్ చేయకుండా ఆంధ్ర పాలకులు మా 2008 డిఎస్సీ వాళ్ళకు బిఈడి అభ్యర్థులకు తీవ్ర నష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. విద్యాశాఖ అధికారులు ముఖ్యమంత్రి తప్పు దోవ పట్టిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు మాట వినకుండా స్వయం అంగన్వాడీ కార్యకర్తలకు ఏదైతే ఆశాపత్రి కార్యకర్తలకు అయితే ప్రగతి భవన్ పిలిపించుకొని మీరు న్యాయం చేశారో మమ్మల్ని కూడా టీఆర్ఎస్ ఏదైతే ప్రగతి భవన్ పిలిపించుకొని సమస్యలు నేరుగా మా ద్వారానే తెలుసుకొని స్వయం ప్రగతి భవన్ సాక్షిగా చర్చ చేసి మాకు అందరికీ ఉద్యోగం మీకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గారి విద్యాశాఖ మంత్రి గారికి సీఎం గౌరవ సీఎం గారికి వేడుకుంటున్నాము. ఎందుకంటే ఒకటే డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయిన అభ్యర్థులు మేము. ఒకటే డిఎస్సీ నోటిఫికేషన్ కి ఇప్పటికే 3 ఆర్డర్లు హైకోర్టు ఉన్నంత నేస్తానం ఇవ్వడం జరిగింది. 2009లో కూడా రాష్ట్ర ఉన్నంత నేస్తానము నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేయమన్నది. 2017లో కూడా రాష్ట్ర ఉన్నంత నేస్తానము నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేయమన్నది. 2022లో కూడా నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేయమన్నది. కాబట్టి 2008 డిఎస్సీ సమస్య చాలా జెన్యున్ సమస్య. ఇవాళ అందరం మెరిట్ అభ్యర్థులము, అన్ని విధాలుగా ప్రయత్నం చేసినాము, అందరు మంత్రులను కలిసినాము, 2 సార్లు కేబినెట్ మంత్రులు మార్చినా కూడా 100 సార్లు కలిసినాము రాష్ట్ర కేబినెట్ మంత్రులకు. ఇప్పటి వరకు మా సమస్య మీద తీసుకోవాలి. స్వయాన మీ ఇంటికే వచ్చినాము, మీ నియోజకవర్గమే వచ్చినాము, స్వయాన మా బాధను మీ దగ్గర తీసుకొద్దామని మా సమస్యని మీరు నిర్వహిస్తారనే హామీతో మీ దగ్గర రావడం జరిగింది సార్. ఇప్పటికైనా మరి స్పందించండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మీరు నమ్ముకున్న పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామికి మొక్కులు మీకు